మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. ఆంధ్ర ఒడిషా బోర్డర్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలలకు గంజాయి గుట్టుగా తరలిపోతోంది. క్వింటాళ్ల కొద్దీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకుంటున్నా వారికి చిక్కకుండా చేరాల్సిన చోటుకు చేరుతోంది గంజాయి. తాజాగా భద్రాచలం దగ్గర పెద్ద మొత్తంలో గంజాయి దొరికింది. పట్టుబడిన వారిలో ఓ కార్పొరేటర్ కొడుకు కూడా ఉండడం సంచలనంగా మారింది. అతడి చరిత్రను తవ్వితే చాలా చెత్త బయటపడింది. కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పోలీసుల కళ్ళుగప్పి గంజాయి స్మగ్లింగ్ సాగిస్తున్న అంతరాష్ట్ర ముఠాను భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కొడుకు మునావర్ ఈ ముఠాకు హెడ్ అని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మునావర్తో పాటు 10 మందిని అరెస్టు చేశారు అధికారులు. ఒకే రోజు 5 కేసులను పట్టుకున్నారు భద్రాచలం ఎక్సైజ్ అధికారులు. ఈ 5 కేసులలో 319 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 1 కోటి రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 2 కార్లు, 3 బైకులను కూడా సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పుసలంక నుంచి 14 కేజీల గంజాయి తరలిస్తూ హైదరాబాద్లోని ఫతేనగర్కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి, అక్షిత్ పట్టుబడ్డారు. చింతూరు నుంచి 100 కేజీల గంజాయిని తరలిస్తూ మునావర్ అలీ, నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ దొరికారు. మోతుగూడెం నుంచి 180 కేజీల గంజాయిని తరలిస్తూ హైదరాబాద్లోని బేగంబజార్కు చెందిన దత్తు పంచాల్ పట్టుబడ్డాడు. మరో 25 కేజీల గంజాయిని తరలిస్తున్న ఒడిషా మల్కన్గిరికి చెందిన గణేష్, శేఖర్ చౌదరి, గుంటూరుకు చెందిన బొనిగెల మహేష్, బాపట్ల జిల్లాకు చెందిన చేగుడి దినేష్ను ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ తల్లి కొడుకులు. వీరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. తల్లి కొడుకులు గంజాయి స్మగ్లింగ్లో పట్టుబడటం ఇదే ఫస్ట్ టైం. అపర్ణ భర్త సదయ్య కూడా గంజాయి వ్యాపారం చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లాడు. వీరందరితో కలిసి మునావర్ అలీ గంజాయి దందా చేస్తున్నాడు. భర్త సదయ్య జైలు పాలు కావడంతో భార్య అపర్ణ, కొడుకు అఖిల్ దందా సాగిస్తున్నారు. సదయ్యకు మిత్రుడైన మునావర్ అలీ ఈ దందా చేయిస్తున్నాడు. సదయ్య, మునావర్ గతంలో కలిసి గంజాయి వ్యాపారం చేసేవారు. 2017లో విజయవాడ భవానీపురం పోలీసులు మునావర్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ గంజాయి వ్యాపారం కంటిన్యూ చేస్తున్నాడు మునావర్. ఆంధ్ర, ఒడిషా బోర్డర్ నుంచి గంజాయిని తరలిస్తూ నిజామాబాద్తో పాటు మహారాష్ట్రలోనూ అమ్మకాలు సాగిస్తున్నాడు. గంజాయి వ్యాపారంలో మునావర్ కోట్లు సంపాదించాడు. మునావర్ అలీపై అనేక కేసులు ఉన్నాయి. అన్ని గంజాయికి సంబంధించినవే. 2007లో మహారాష్ట్రలో ఓ కేసు నమోదయ్యింది. 2013లో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఒక కేసు, 2017లో నిజామాబాద్ 4వ టౌన్లో ఒక కేసు, 2018లో నిజామాబాద్ రూరల్లో మరో కేసు, 2017లో వేర్వేరు ప్రాంతాలైన వరంగల్ జిల్లాలో ఓ కేసు, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకో కేసు, విజయవాడలో మరో 2 కేసులున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఏపీ చింతూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుంది. ఇందులో 100 కేజీల గాంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ 100 కేజీల గాంజాయితో పాటు ఒక ఎర్టిగా కారు పట్టుకోవడం జరిగింది. నేరెళ్ళ అపర్ణ, నేరెళ్ళ అఖిల్ అని తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ కారులో ఉన్నారు. వాళ్ళతో పాటు మునవర్ అలీ, మహమ్మద్ మునవర్ అలీ అని 3 వ్యక్తులు అందులో నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా భద్రాచలం ఎక్సైజ్ అధికారులు పెద్ద ముఠానే పట్టేశారు. అయితే ఇలా అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చిన మునావర్ అలీ గంజాయి వ్యాపారం మాత్రం ఆపలేదు. దాంతో అతడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.